చూపిలే తపాలి ముగ్మోడా తపాలి ముగ్మోడా. ఓరు టమాటో కూర దోసకాయ పప్పు ఎర్ర గుజ్జు టమాటో పండు అరటి పండు ఆపిల్ పండు. టమాటో కూర దోసకాయ పప్పు ఎర్ర గుజ్జు టమాటో పండు అరటి పండు ఆపిల్ పండు. మన ఇంటికి వచ్చే కొత్త ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాము. ఏలే మాకేం రాదనికేంటివా? చూడు రాదులు ఓపెన్ చేయి, చూడు రాదులు ఓపెన్ చేయి. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ కి ప్లస్ ఈ వీడియోని చూసే కొత్త వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇస్తున్నాను. అదేంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మన ఇంటికి వచ్చిన కొత్త ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి ఎవరు అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు చేసే కమెంట్ కరెక్టో లేదో తెలుసుకోండి. జెన్యున్ గా స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకా లేచకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో ఇప్పుడు మన ఇంటికి వచ్చే కొత్త ఫ్రెండ్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఇష్టం లేదు, కానీ నాకైతే ఇష్టము. మీరు కూడా చూసిన తర్వాత ఇయా అంటారేమో అనిపిస్తుంది, కానీ నాకేమో ఇష్టం అది. నా చిన్న 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 ఇష్టాలన్నీ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటుండే. చలో మరి చూసేద్దాము. అంటే ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత శాండీతో ఓపెన్ చేపిద్దాము. ఓకే ఓకే ఓకే, చెల్ చెల్ చెల్. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అయితే చూసేసి ఉంటారు. ఇక్కడే మన సర్ప్రైజ్ ఉంది మన ఇంటికి వచ్చే కొత్త ఫ్రెండ్. చలో చలో మన ఇంటికి వచ్చే కొత్త ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చేసినాము. మొత్తం ఆ ఫ్రెండ్ మొత్తం తీసుకొని మనము మీకు ఇంట్లో చూపిస్తాను. అంతవరకు ప్యాక్ అప్. 5 మినిట్స్ లేటర్ మన ఇంటికి వచ్చే కొత్త ఫ్రెండ్ ఈ బాక్స్ లోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. రే బాను సరిగ్గా తీసుకొని రా, ఉల్టా పడుతుంది ఉల్టా. అలా మన కొత్త ఫ్రెండ్ ఈ బాక్స్ లో పెట్టుకుని ఆ బాక్స్ కార్ లో పెట్టుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి బాగా బజానా ఉంటది కదా, ఎవరితోనో తెలుసు కదా. శాండీతో అయితే రప్ప 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 మనకి ఎట్లయితే ఉంటాయి. ఓకే శాండీ ఎలా రిసీవ్ చేసుకుంటది ఏమో మొత్తం చూసేద్దాము. చలో చలో చలో. అలా బాక్స్ తీసుకొని రపరపరపరపరపరప మెట్లయితే ఎక్కేసినాను. అక్కడే మన తిక్కలచ్చి వెయిట్ చేస్తుంది శాండీ అక్క. ఏందిలే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏందో తిక్కలచ్చివి అది ఇది అంటున్నావు. లే తపాలి మొక్కమోడా, ఎక్కువ మాట్లాడినావు అనుకో, గుండు కొట్టించి గుండు పైన గజనే అని రాసి గజనే అంకులు చెప్తా గజ్జినాయలా, అంకులు చెప్తా గజ్జినాయలా. లే ముందు ఫస్ట్ ఆ బాక్స్ లో ఏముందో చూపిలే. లే నాకు వచ్చి ఆగటం లేదా, బాక్స్ లో ఏముందో చూపిరి నీ ఇయాలి. లే గుండు గీకి సరే తపాలి మొక్కమోడా, గుండు గీసా నేను కొరికే కథ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఆ బాక్స్ ఓపెన్ చేసుకోకుంటే గజనాంకుల దగ్గర చెప్పి గుండు కొట్టించి గుండు పైన గజనా అని రాపిస్తా. గుండు నాయల గజ్జినాయల తపాలి ముఖం నాయల ఫస్ట్ తెలియ బాక్స్ ఏందో. నీ ఆలి ఆళ్ళ పైకి ఎక్కువ మరి నీ ఆలి తిప్పర మాల మటుడియా. ఓరు టమాటో కూర దోసకాయ పప్పు ఎర్ర గుజ్జు టమాటో పండు అరటి పండు ఆపిల్ పండు. ఏముంది ఈ బాక్స్ లో అసలు అర్థం కావడం లేదు. నీ ఆలి ఏముంది ఈ బాక్స్ లో? ఏలే మాకేం రాదనికేంటివా? చూడు రాదులే ఓపెన్ చేయి. ఏంది కుక్కుతాదా? దట్ మీన్స్ కొరుకుతాది కదా. నీ యాలి లే నన్ను కొరికేది ఎవరున్నారు ఈ ప్రపంచంలో? నన్ను దూడు దూడు బెచ్చు ఓంచిక. మన ఇంటికి వచ్చిన కొత్త ఫ్రెండ్ అయితే చూపిస్తున్నాను. చలో ఏమంటే శాంతి కోడి తెచ్చండి. నీ అలి తెల్ల కోడి, నీ అలి కోసుకొని దీని ఉప్పు కారం పెట్టుకుంటే ఒక కాలు ఎంతలా ఉందిరా నీ అలి. లే ఏం కోడి లేదు, ఉలి ఉలి ఉలి. లే బాక్స్ తిప్పేసి పెడితే దానిపై ఉచ్చి. లే 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 తెల్ల ఉందిరా బలుంది నీ అలి నాకోసమేనా, ఉప్పు కారం వేసుకుని తింటే పొద్దు. ఈరోజు సండే, హ్యాపీ సండే తెల్ల కోడి నీ అలి. లే లే ఆ కోడి నాకు చికెన్ చేసి పెడతావా లేదా? లే గుండు నాయలే లే గుండు కొట్టి గజని అంకులు చెప్తా నీకు. లే కింది కొద్దు లేవాడు మీ ఓడో మా ఓడో నేను చెప్తాను. కమలా పండ్లు ఫేస్ ఓడా, యాపిల్ మొక్క మోడా, చెప్పు కింది కొద్దులు. వాడు పార్ట్నర్ అన్ని కిందికి వదిలేవులే, అది నన్ను పీసులు పీసులు చేస్తుంది ఇంకా.
చూసినారు కదా మన ఇంటికి వచ్చిన సర్ప్రైజ్ ఏదో. ఇది కూడా బ్రీడ్ అనమాట. మన డాగ్స్ ఎలా బ్రీడ్ ఉంటాయో ఇట ఎన్స్ లో కోడిల్లో కూడా బ్రీడ్ అనమాట ఇది. ఇది బ్రీడ్ వచ్చేసి సేలం, తమిళనాడు సైడ్ సేలం అని విన్నారా? అక్కడ సైడ్ చాలా ఫేమస్ అనమాట ఈ కోళ్ళు. లాస్ట్ ఇయర్ తమిళనాడు పోయినప్పుడు సేలంలో చూసిండి ఇలాంటి కోళ్ళని, అప్పుడు తెచ్చుకునే ఛాన్స్ దొరకలేదు. బట్ ఇప్పుడైతే తెచ్చుకున్నాము. చాలా బాగుంటది అసలు సేలం అంటారు దీని బ్రీడ్ వచ్చేసి సేలము. శాండీని దీని ఎందుకు దగ్గర కలపడం లేదంటే అది పెద్ద కోడి కదా, కండ్ల బాడీ పైన శాండీకి బాడీ పైన ఆడ కుక్కినా ఏమి కాదు, బట్ కండ్లకు కుక్కిందంటే చాలా డేంజర్ కాబట్టి ఇద్దరిని అయితే దగ్గరకు పంపించడం లేదు. చూడండిగా అది నాకు కుక్కిండేది ఎలా అయింది చూడండి, అలా కుక్కుతుంది అనమాట. కాబట్టి ఇద్దరిని అయితే దగ్గర పంపించడం లేదు. లే వదిలేనండి, అది కుక్కితే కుక్క లే అది ఈ రోజు నన్న కుక్కలా లేదా నేనన్న కుక్కలదని, సారీ నేనన్న కొరకల్లదని, లే వదిలే నీ అలీ లే యాట్ల పైకి ఎత్తుకున్నావు నీ లే నీకిట్ట కాదులే, నీకి గుండు కొట్టించి గుండు పైన గజనే అని రాపించి గజనే అంకులకు చెప్పేస్తాను ఇంక ఇప్పటికీ వదులుకుంటే. ఇది ఏం శీలం కోళ్ళే, శీలం కోడే న్యాలి ఇంతలా ఉంది బాబా, లెగ్ బీస్ లా కాళ్ళు చూస్తుంటేనే నోరు ఊరుతుంది చూడు వ్యాసో యాకు. వామో వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు, రమ్య కుప్పి కోలా కొన్ని సకొన్న ఒరే కుటి రూపా తోటి తులి అందరు మీరందరూ వచ్చేసేయండి, నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు వీడు, కిడ్నాప్ చేసి అస్సాం పంపిస్తాడేమో. ఓ ఏమో చిప్ కటింగ్ కూడా ఎంత పని చేస్తున్నావు కదరా, కూడి వచ్చినాక మారిపోయినావు కదరా నువ్వు. ఈ శాండీ తోటి తెల్ల చేస్తుంటది, మనం కిందికి వెళ్ళిపోయి దీని పక్కన గార్డెన్ లో చెట్లలో వదులుదాం చెలో. అవునా శాండీ, నో శాండీ వదులో చూ, శాండీ అయితే ఏం కొరకదు, గనిగాడైతే కొరుకుతాడు, గనిగాడైతే పిసులు పిసులు చేసేస్తాడు. ఇది కండ్ల గుప్తాన్ని బయట పక్కింది కూర్చోండి, కూర్చో ఉండు ఎందు నీకు అంత, ఏం చేస్తావు దీని నీ కూర్చో పంపించేది, అడ్డం కూర్చేది అడ్డం కూర్చొని చూడండి దాన్ని కిందికి పంపించా జరుగు పక్క జరుగు. అలాగే మీ అందరికి ఒకటి చెప్పేది మర్చిపోయినాను, ఈ కోడికి అయితే బండి పైన వెళ్లేది అలవాటు ఉంది, అక్కడ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అనమాట ఇది ఉండే ప్లేస్ లో. దీని పేరు వచ్చేసి మురుగా. ఎక్కడికి వచ్చినానో ఏమో నాకేం అర్థం కావడం లేదు, ఇంతసేపు అయితే కుక్కను అది ఏం అర్థం కాదు, కానీ అది కుక్కే కాదు అసలు నీ అలా రాక్షసి పెద్ద రాక్షసి సినిమా చూపించిందాకి ఏమో నన్ను కోసుకుని తింటామని గుండెలు దడాన్నాయి. ఇంటికి వచ్చిన నైట్ ఏం చేస్తుందని గార్డెన్ లోకి వచ్చింటే ఎంత బాగా చీరలో వండుకొని చూడండి తలపైన పెట్టి. నేనైతే ఈ గూట్లో వండుకుంటామని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ తలపైన అదే చీరలో కూర్చొని తల దానిపైన పెట్టి దర్జాకు కూర్చింది అసలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, మరి స్టూడియోలో కలుసుకుందాం, అందరికి బై. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.